హైదరాబాద్ కు సీఎం జగన్ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లో గౌతమ్ రెడ్డి నివాసానికి సీఎం జగన్ వెళ్ళనున్నారు. గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. అపోలో ఆసుపత్రి నుంచి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని జూబ్లీ హిల్స్ లోని నివాసానికి తరలించారు. ఏపీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్ రెడ్డిని జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన్ను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు అపోలో డాక్టర్లు వెల్లడించారు. గౌతమ్ రెడ్డి ఇంటి వద్దే కుప్పకూలారని జూబ్లీ హిల్స్ అపోలో డాక్టర్లు తెలిపారు. ఉదయం 7:45 గౌతమ్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకొచ్చారని వెల్లడించారు. ఆయన ఆసుపత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదన్నారు. ఇక డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని గౌతమ్ రెడ్డి చనిపోయినట్లు ఉదయం 9:16 అపోలో డాక్టర్లు నిర్ధారించారు. నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం నుండి ఎదిగి వచ్చిన గౌతమ్ రెడ్డి స్వస్థలం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి 1971 నవంబర్2 జన్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. 2019 మరోసారి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కేబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గౌతమ్ రెడ్డి ఏపీ ఐటీ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న అనంతరం నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. అప్పట్లో స్వల్ప లక్షణాలు ఉండడంతో చికిత్స పొంది కోలుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్తతో వైసీపీ నేతలు పెను విషాదంలో కూరుకుపోయారు. గౌతమ్ రెడ్డి కుటుంబీకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. కాసేపట్లో హైదరాబాద్కు సీఎం చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉదయం ఈరోజు ఉదయం 7 గంటలకు గౌతమ్ రెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది సోఫాలో కుప్ప కూలిపోయారు మంత్రి గౌతమ్ రెడ్డి అయితే ఈరోజు 9 గంటల 16 నిమిషాలకు గౌతమ్ రెడ్డి తుది శ్వాస విడిచినట్లుగా కూడా అపోలో డాక్టర్లు నిర్ధారించారు ఎస్ మనం చూస్తున్నాం విజువల్స్ లో గౌతమ్ రెడ్డి ఇంటి నివాసం దగ్గర చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వచ్చారు ఎస్ విషద నివాళులు ఎస్ వైసీపీ లో మనం చూడొచ్చు గౌతమ్ రెడ్డి క్యాబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు విజువల్స్ లో చూడొచ్చు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పిస్తున్నారు భౌతిక కాయాన్ని గౌతమ్ రెడ్డి నివాసంలోని జూబ్లీ హిల్స్ లో ఉంచారు ఒక్కొక్కరిగా నేతలు చేరుకుంటున్నారు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు ఏపీ సీఎం జగన్ మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణం అంటున్నారు ఎస్ గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించారు మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు రఫీ సన జూబ్లీ స్టోర్ నెంబర్ 46 లో ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి ఇవత చాలా విచారకాలను కేవలం ఒక అర్ధ గంట క్రితమే ఆయన మృతదేహాన్ని జూబ్లీ అపోలో హాస్పిటల్ నుంచి ఇక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మీడియా అంతా కూడా ఆయన ఇంటికి చేరుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొంతమందికి మంత్రి చనిపోయినట్టుగా కూడా తెలియని ఆ సందర్భం మనకు కనిపించింది మేకపాటి రామన్ రావు ఆయన తండ్రి మీడియాను ప్రశ్నించాడు మీరంతా ఎందుకు వచ్చారు మినిస్టర్ ఇక్కడ లేడు అని చెప్పిన సమయంలో ఆయనకు విషయం తెలియదని చెప్పించినటువంటి మీడియా సభ్యులు మంత్రితో మాట్లాడడానికి వచ్చామని ఆ సభ్యు చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఉంది కుటుంబ సభ్యుల్లో చాలా మందికి ఆయన చనిపోయిన తర్వాత ఇంట్లో సభ్యులకే తెలియకపోవడం చాలా విషాదకరం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కసారిగా ఆ మరణ వార్తను తెలియజేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో అని కూడా మీడియాలో పెద్ద ఎత్తున అప్పటికే వార్తలు వస్తున్నప్పటికీ కూడా కొంతమంది కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియకపోవడం పైన పూర్ణ విలపిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అభిమానులతో పాటు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించేటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది మరికొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన జూబ్లీస్ కు చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారు ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వాళ్ళ కుటుంబాన్ని కలవడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది మంత్రులు కూడా రావడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ తో పాటు నాని అదేవిధంగా సిపిఐకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు దుఃఖ సాగరంలో మునిగినటువంటి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కూడా కావడం లేదని చెప్పొచ్చు అయితే ఆయన యొక్క కుటుంబానికి రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు అంతా కూడా రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళను పరామర్శించేటువంటి ఆ దిశగా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పుడే ఎక్కడ ఎప్పుడు ఆయన అంత్యక్రియలు చేస్తారనే దానిపైన ఇంకా సందిగ్ధత అయితే నెలకొంది కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది ఒకవేళ కనుక హైదరాబాద్ లో గౌతమ్ రెడ్డి గారి అంత్యక్రియలు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పడం కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది పెద్ద ఎత్తున అభిమానులు అయితే చేరుకుంటున్నారు ఆ ప్రస్తుతం మనం రిజల్ట్స్ లో చూస్తా ఉన్నాము చాలా మంది పార్టీలకు అతీతంగా ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఎందుకంటే గౌతమ్ రెడ్డి చాలా సౌమ్యంగా అందరితో మెలిగేటువంటి వ్యక్తి అదే విధంగా విద్యావంతుడు ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ కానటువంటి కుటుంబంగా ఆ పేరు గాంచినటువంటి కుటుంబం
మనం 2004 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది అని చెప్పొచ్చు. ఆ రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అదే విధంగా ఆ పార్టీ నుంచి అధికార పార్టీ అయినటువంటి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన స్థానం సంపాదించారు. గత ఆ 7 రోజుల క్రితమే ఆయన దుబాయ్లో జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోకి వెళ్ళి చాలా దిగ్గజయంగా అక్కడ ముగించుకొని వచ్చినటువంటి సందర్భం ఉంది. రేపు అక్కడ జరిగిన దుబాయ్లో జరిగినటువంటి ఎక్స్పో గురించి పూర్తిగా ముఖ్యమంత్రిని కలిసి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారని కూడా అందరూ భావించారు. కానీ అలా ఉదయం సమయంలో ఆయనకు చెస్ట్లో పెయిన్ వచ్చింది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి డ్రైవర్ చెప్తా ఉన్నారు. ఆ కేవలం 5 మినిట్స్లో అక్కడికి చేరుకున్నాము. కానీ అప్పటికీ ఆయన కుప్ప కూలిపోయారు. కారులోనే మాట్లాడే లేనటువంటి పరిస్థితిని ఆమె కల్లారా చూసాము. చనిపోతారని ఎక్కడ కూడా అనుకోలేదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వైద్యులు అయితే చెప్తా ఉన్నారు గతంలో 2 సార్లు ఆయనకు కరోనా అటాక్ అయిన సందర్భంగా లంగ్స్ లో ఇబ్బంది అయి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ హార్ట్ అటాక్ నుంచి ఆయన బయటపడేటువంటి పరిస్థితి కనిపించలేదు. హాస్పిటల్కు చేరుకునే సందర్భంలోనే ఆయన పల్స్ రేటు పూర్తిగా పడిపోయింది కాబట్టి రికవరీ కాలేకపోయారు. అప్పటికే అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన బాడీ రెస్పాండ్ కాలేదు. దాని కారణంగానే తీవాత పడ్డాడని చెప్పొచ్చు. కేవలం 49 సంవత్సరాలు ఉన్నటువంటి మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోయాడంటే ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. అంతా కూడా కుప్ప కూలిపోయారు, దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి వాళ్ళ ఈ గౌతమ్ రెడ్డి ఇంటికి చేరుకున్న తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాలపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మాక్సిమం ఆయన సొంత విలేజ్ లోనే అంత్యక్రియలన్నీ కూడా జరుగుతాయని అందరూ చెప్తా ఉన్నారు. అయితే సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి షెడ్యూలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ రాజకీయ కుటుంబం అయినప్పటికీ అందరితోటి అన్ని రాజకీయ పార్టీలతోటి చాలా సన్నిహితంగా మెలిగేటువంటి కుటుంబంగా మేకపాటి రామ్మోహన్ రెడ్డి కుటుంబానికి మంచి పేరుంది. కాబట్టి అటు ప్రతిపక్షాలతో పాటు అన్ని పార్టీలు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరుకున్నారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున చాలా కార్యకర్తలు అయితే వస్తున్నారని చెప్పొచ్చు. కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలే కాదు, గతంలో ఆయన వాళ్ళ తండ్రితో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా కూడా చాలా మంది సీనియర్ నాయకులంతా వచ్చారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకున్నటువంటిది తరుణం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళ కుటుంబం ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే ఆయన పార్థివ దేహాన్ని తీసుకొస్తాం, అక్కడ సందర్శనార్థం రేపు సాయంత్రం వరకు ఉంచుతామని చెప్పినప్పటికీ కూడా కొంతమంది పెద్ద ఎత్తున ఏపీకి బయలుదేరుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆయనకు చాలా మంది సన్నిహితులు ఉన్నారు గౌతమ్ రెడ్డికి. కాబట్టి వాళ్ళంతా కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేను చూస్తున్నాను వివాదాల జోలికి పోకుండా ముందాగా సమర్థవంతంగా ఎక్కడికక్కడ పనులు చేస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. ఓసారి డెస్టినీ ఎవరు కూడా నివారించలేమంటే ఇది ఒక ఉదాహరణ. ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కూడా వారిని ఆకాంక్షిస్తూ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.